హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకైతే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉండే గంట సింబల్ ఎనబల్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి అయితే వస్తుంది. ఇప్పుడు వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీళ్ళు 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక విభాగాలలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క ఆన్లైన్ ప్రక్రియ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జూలై 2 నుంచి అయితే ఆన్లైన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 16 జూలై అయితే లాస్ట్ డేట్ దీనిలో అప్లై చేసుకోవడానికి. దీనికి ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మేల్స్ మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వీళ్ళు నోటిఫికేషన్ అయితే పొందుపరచడం జరిగింది. ఈ దీనిలో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, 3 విభాగాలకు సంబంధించి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. నావిక్ జనరల్ డ్యూటీ విభాగానికి సంబంధించి 10+2 ఏదైనా ఇంటర్మీడియట్ చేసిన అభ్యర్థులు దాంట్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ కంపల్సరీ చేసి ఉండాలి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలకు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే యాంత్రిక విభాగంలో 10th క్లాస్ చదివిన అభ్యర్థులతో పాటు ఏదైనా 3 ఇయర్స్ డిప్లొమా కానీ 4 ఇయర్స్ కానీ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్లు అయితే అర్హతలు అయితే పొందుపరచడం జరిగింది. ఏజ్ చూసుకుంటే ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుగా మినిమం ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 22 సంవత్సరాల వయసు అయితే మించకూడదు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండవలసి వస్తుంది కంపల్సరీగా. దీంట్లో ఉద్యోగాలకు సంబంధించి అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, 3 డిపార్ట్మెంట్లో చూసుకుని నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి మొత్తం అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ క్యాండిడేట్స్ విభాగాలు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం నావిక్ జనరల్ డ్యూటీ విభాగానికి 260 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కింద 50 ఉద్యోగాలు, అలాగే యాంత్రిక డిపార్ట్మెంట్లో 40 ఉద్యోగాలకు ఉన్నాయి. యాంత్రిక డిపార్ట్మెంట్లో అయితే 40 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాల యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 4 స్టేజ్ అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్క విభాగానికి సంబంధించి, ఒక్కొక్క స్టేజ్కి సంబంధించి వీళ్ళు ఫిజికల్ మార్క్స్ మినిమం ఎన్ని మార్క్స్ రావాలి, మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత ఇవి పూర్తిగా తర్వాత అయితే చదవండి ఫ్రెండ్స్. మీరు 3 విభాగాలకు సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఆ 3 డిపార్ట్మెంట్లకు ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని మార్క్స్ రావాలి అనే, స్టేజ్ 1లో ఎన్ని మార్క్స్ రావాలి, స్టేజ్ 2లో ఎన్ని మార్క్స్, స్టేజ్ 4లో ఎన్ని మార్క్స్ వస్తే వీళ్ళు సెలక్షన్ అయితే చేసుకుంటారో దానికి సంబంధించి క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ దీని యొక్క పూర్తి వివరాలు ఒకసారి నోటిఫికేషన్ కింద ఇస్తాను. ఆ తర్వాత నోటిఫికేషన్లు అయితే మీరు చూసుకోండి. దీనికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చి జరిగి 1.6 కిలోమీటర్ని 7 మినిట్స్ అయితే మీరు కంప్లీట్, రన్నింగ్ మీకు 7 మినిట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అలాగే 20 స్క్వేర్ అప్స్ అయితే చేయాల్సి వస్తుంది. అలాగే 10 పుషప్ కూడా నిర్వ చేయాల్సి వస్తుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలు. దీని యొక్క ఆన్లైన్ ప్రక్రియ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీని యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 2 జూలై నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 16 జూలై అయితే లాస్ట్ డేట్. దీనిని మీరు జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ లింక్స్ ఓపెన్ అయిన వెంటనే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే చెల్లించవలసిన అవసరం లేదు, ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి వస్తుంది. ఇది వీళ్ళు ఎగ్జామినేషన్స్ అయితే ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 3 రకాల విభాగాలు ఉన్నాయి, నావిక్, నావిక్ డిబి, యాంత్రిక్. ఈ 3 విభాగాల స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4కి సంబంధించి వీళ్ళు డేట్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. స్టేజ్ 1 విభాగానికి సంబంధించి సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, స్టేజ్ 2లో వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది, స్టేజ్ 3, 4 వచ్చేసరికి ఫిబ్రవరి, ఏప్రిల్లో అయితే దీనికి స్టేజ్ 4 అయితే కండక్ట్ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ అయితే చేశారు. దీనికి ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ విడుదలైన వెంటనే మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా అయితే కానీ మెయిల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం అయితే. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వీళ్ళ యొక్క శాలరీ పర్పస్ చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీ విభాగానికి చెందిన అభ్యర్థులకు 21,700 రూపాయల బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి 21,700 రూపాయల సేమ్ శాలరీ అయితే ఇతర డిపార్ట్మెంట్స్ కలిపి సేమ్ శాలరీ ఉంటుంది. అలాగే యాంత్రిక విభాగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 29,000 రూపాయల 200 రూపాయల ఫీజు అయితే
సాలరీ అయితే వీళ్ళకి ప్రొవైడ్ అయితే జరుగుతుంది. దీన్ని అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ వచ్చేసి 16 జూలై అయితే లాస్ట్ డేట్. దీనికి 2వ తారీఖు నుంచి ఆన్లైన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలపండి. దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి పూర్తిగా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.